హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. సో ఇప్పటి వరకు మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తాయి. సో అలాగే మేము ప్రతిరోజు వీడియో అనేది మార్నింగ్ 9 AM కి అప్లోడ్ చేస్తున్నాం. సో ఆ వీడియోని మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో రోజు వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఈరోజు మనం తెలుసుకుందాం, కెపాసిటర్ అన్ని ఫ్యాన్లో, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో ఎందుకు యూజ్ చేస్తారు. సో నాకు ఒక కామెంట్ చేశారు ఈ దీని మీద మాకు ఒక వీడియో అనేది చేయాలని చెప్పేసి, వాళ్ళ కోసం ఈ వీడియో అనేది నేను చేస్తాను. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం, సింగిల్ ఫేజ్ మోటార్లో, ఫ్యాన్లో కెపాసిటర్ని ఎందుకు యూజ్ చేస్తారు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం కెపాసిటర్ అనేది సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్కి, సీలింగ్ ఫ్యాన్స్కి ఎందుకు యూజ్ చేస్తారు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఏదైనా ఒక మోటార్గా ఒక మోటార్గా తిరగాలనుకుంటే, ఒక మోటార్ తిరగాలంటే దానికి కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కావాలి. ఓకేనా ఫ్రెండ్స్, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలాగే దీంతోపాటు ఫేస్ యాంగిల్ డిఫరెన్స్ లేదంటే ఫేస్ డిఫరెన్స్. ఓకేనా, ఇది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఫేస్ డిఫరెన్స్ అంటే ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఉదాహరణకి ఒక 3-phase ఇండక్షన్ మోటార్ తీసుకుందాం. సో మనకి 3 phases ఆర్ ఫేస్, వై ఫేస్, బి ఫేస్. సో ఇక్కడ మనం ఆర్ ఫేస్, వై ఫేస్, బి ఫేస్. ఓకేనా, సో ఇది ఆర్, ఇది వై, ఇది బి అనుకుంటే, సో దీని మధ్యలో ఫేస్ యాంగిల్ డిఫరెన్స్ ఎంత? 120 degrees. సో బి టు వై టు బికి ఎంత డిఫరెన్స్? 120 degrees. బి టు ఆర్కి ఎంత డిఫరెన్స్? 120 degrees అనమాట. సో ఇది ఫేస్ యాంగిల్ డిఫరెన్స్ అంటే. ఓకేనా, ఇది 3-phase మోటార్కి వచ్చేటప్పటికి. సో ఎప్పుడైతే ఈ యొక్క 3-phase మోటార్కి ఈ యొక్క 3-phase యాంగిల్ డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి, ఇక్కడ మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మోటార్ అనేది తిరుగుతుంది. సో ఇప్పుడు మనం సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ని తీసుకుందాం. ఓకేనా, సో సింగిల్ ఫేస్ మోటార్కి తీసుకుందాం. సో ఇక్కడ నేను మీకు బ్యాక్ చూపిస్తాను. ఓకేనా, సో మనం ఇక్కడ ఇప్పుడు మనం సింగిల్ ఫేస్ మోటార్కి తీసుకుందాం. సింగిల్ ఫేస్ మోటార్లో మనకి ఓన్లీ ఫేస్, సమ్ ఏదో ఫేస్ ఇచ్చాం. ఓకేనా, సమ్ ఫేస్. ఓకేనా, సో ఇది వైండింగ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏముంది? ఫేస్ యాంగిల్ డిఫరెన్స్ లేదు. సో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉండదు. సో ఇప్పుడు మనకి సప్లై ఇస్తే ఇక్కడ సమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. అది ఏ టైప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఎలా ఉంటుందంటే, సో ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి. సో అది ఎలాగుంటుందంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా, డైరెక్షన్. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట, అట్నుంచి ఇటు, ఇటునుంచి అటు. దీనికి మీకు అర్థం ఎలా కనుక్కుంటారంటే, ఫ్యాన్ అనేది ఏదైతే ఉందో అటు ఇటు ఇటు అటు ఇలా ఒక రౌండ్ ఆఫ్ రొటేషన్ మాత్రమే తిరుగుతూ ఉంటుంది, చిన్న హమ్మింగ్ సౌండ్ చేస్తూ. సో ఈ టైప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమంటామంటే, ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం అనమాట. ఓకేనా, ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ మోటార్ అనేది తిరగదు. ఓకేనా, ఓన్లీ 1 winding. సో ఇది రన్నింగ్ వైండింగ్ అనుకోండి. ఓకేనా, రన్నింగ్ వైండింగ్ ఉంటుంది. సో రన్నింగ్ వైండింగ్. సో ఇప్పుడు మనం దీనికి ఫేస్ యాంగిల్ డిఫరెన్స్ అనేది కావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే, దీనికి అడిషనల్గా ఇది ఫేస్ కదా, సో ఇది రన్నింగ్ వైండింగ్. ఓకేనా, రన్నింగ్ వైండింగ్. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ ఇంకొక అడిషనల్గా ఇంకొక వైండింగ్ ఫేస్ చేసాం. ఈ ఎంత డిగ్రీస్? 90 degrees. సో ఎంత ఇక్కడ మీకు చూసే తెలిసిపోద్ది, 90 degrees ఫేస్ యాంగిల్ డిఫరెన్స్. ఓకేనా, 90 degrees. దీన్ని ఏ వైండింగ్ అంటాం అంటే, ఆక్సిలరీ వైండింగ్ అంటాం. ఓకేనా, ఆక్సిలరీ వైండింగ్ లేదా స్టార్టింగ్ వైండింగ్. ఓకేనా, చూసారు కదా, ఇది స్టార్టింగ్ వైండింగ్. ఇక్కడ ఏమైపోయింది? ఇప్పుడు మనకి ఫేస్ యాంగిల్ డిఫరెన్స్ వచ్చింది. సో ఇప్పుడు మనం
ఇది వైండింగ్ అనమాట. సో రోటర్ సెంటర్ లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేసాం, మోటార్ అనేది ఇప్పుడు తిరిగిపోయింది కదా. సో ఇక్కడ మనకి సర్క్యూట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇది ఫేసు, ఇది న్యూట్రల్. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ వైండింగ్ ఉంది, రన్నింగ్ వైండింగ్ ఉంది, ఫేస్ యాంగిల్ డిఫరెన్స్. సో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అవుతుంది ఆన్ చేయగానే. సో ఏం జరుగుతుంది, మోటార్ అనేది తిరుగుతూ ఉంటుంది, మెల్లగా తిరుగుతుంది అనమాట. కంటిన్యూ ఫుల్గా తిరగదు, ఓకేనా, ఫుల్గా తిరగదు, ఇలా మెల్లగా తిరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫాస్ట్గా తిరగాలంటే, మనం ఏం చేస్తామంటే కెపాసిటర్ని వాడతాం అనమాట, ఓకేనా. సో ఇది ఫేస్, ఇది రన్నింగ్. ఇక్కడ మనం ఆక్సిలరీ వైండింగ్కి సిరీస్లో కెపాసిటర్ని మనం ప్లేస్ చేస్తాం, ఓకేనా. ఇది రోటర్, ఇది రన్నింగ్ వైండింగ్, ఇది స్టార్టింగ్ వైండింగ్, ఇది కెపాసిటర్ అనమాట, ఓకేనా. సో ఫేస్ న్యూట్రల్ ఫేస్, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది రోటర్. సో ఈ కెపాసిటర్ని మనం ఎందుకు ఇక్కడ ప్లేస్ చేసామంటే 90 డిగ్రీస్లో లీడింగ్. ఈ కెపాసిటర్లో కరెంట్ అనేది 90 డిగ్రీస్. కెపాసిటర్లో కరెంట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇది ఏసీ వోల్టేజ్ కదా. సో ఇక్కడ 90 డిగ్రీస్ అలా లీడింగ్లో ఉంటుంది అనమాట. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇలా ఉంటుంది, 90 డిగ్రీస్ లీడింగ్లో ఉంటుంది అనమాట, ఓకేనా. సో 90 డిగ్రీస్ లీడింగ్లో ఉంటుంది వోల్టేజ్కి కరెంట్ అనేది, కరెంట్ అనేది 90 డిగ్రీస్ లీడింగ్లో ఉంటుంది అనమాట. సో అందుకే మనం ఇండస్ట్రీస్కి వచ్చేటప్పటికి కెపాసిటర్స్ బ్యాంక్ని వాడతాం అనమాట, పవర్ ఫ్యాక్టర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి. సో ఇక్కడ మనం ఏం చేసాం, కరెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ మోటార్ ఏదైతే ఉందో దానికి స్టార్టింగ్ టార్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ స్టార్టింగ్ టార్క్ మనం తగ్గించాలంటే కరెంట్ అనేది ఎక్కువ ఇవ్వాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఈ కెపాసిటర్ని తగిలించడం ద్వారా, ఇక్కడ ఈ సిరీస్లో స్టార్టింగ్ వైర్ని కనెక్ట్ చేయడం ద్వారా కెపాసిటర్ అనేది కరెంట్ అనేది లీడింగ్లో ఉంటుంది కాబట్టి వోల్టేజ్కి, అప్పుడు కరెంట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఈ యొక్క రోటర్ ఏదైతే ఉందో ఫ్యాన్ది తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎంతవరకు, కెపాసిటర్ ద్వారా 70% లోడ్ వచ్చే వరకు, 70% తిరిగే వరకు ఈ కెపాసిటర్ అనేది ఫ్యాన్కి పనిచేస్తుంది. సో అక్కడ నుంచి మరి నార్మల్ అయిపోతుంది అనమాట, కెపాసిటర్ మనకు అవసరం లేదు, ఓకేనా ఫ్రెండ్స్. సో ఉదాహరణకి మీకు క్లియర్గా చెప్పాలంటే, ఈ కెపాసిటర్ ఇప్పుడు కొన్ని ఫ్యాన్లు ఉంటాయి స్లోగా తిరుగుతాయి, ఓకేనా. సో స్లోగా మెల్లగా తిరుగుతాయి, ఒక్కసారి ఆ ఫ్యాన్ మీరు కొద్దిగా ఫాస్ట్గా తిప్పేసి వదిలేస్తే ఫ్యాన్ అనేది దాని యొక్క టార్క్ అనేది తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నార్మల్కి వచ్చేస్తుంది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంతే, దీని వెనకతలో ఉన్న సీక్రెట్ ఏంటంటే ఈ కెపాసిటర్ని ప్లేస్ చేయడం ద్వారా దీని యొక్క స్టార్టింగ్ టార్క్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే కెపాసిటర్లో వోల్టేజ్ కరెంట్ అనేది వోల్టేజ్కి 90 డిగ్రీస్ లీడింగ్లో ఉండడం వల్ల కరెంట్ అనేది స్టార్టింగ్ టార్క్ అనేది తగ్గిపోతుంది కెపాసిటర్ ప్లేస్ చేయడం ద్వారా, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.